రఘురామకృష్ణన్ రాజు వర్షబెట్టి జగన్కి కోర్టుల ద్వారానే షాక్లు ఇవ్వాలనుకున్నారు. తన నియోజకవర్గానికి పోనివ్వని లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్న కోపంతో ఉన్నటువంటి రఘురామకృష్ణన్ రాజు ఇప్పుడు జగన్ని వెంటాడుతున్నారు కోర్టుల ద్వారా. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన నమోదు స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలు వెల్లడించేందుకు సీఐడీ చీఫ్ సంజయ్ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీడియా సమావేశాలు నిర్వహించారని పేర్కొంటూ దాఖలైన పిల్లలో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని వైకాపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మంగళవారం హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళిద్దరు వాస్తవాలు చెబుతామన్న ముసుగులో విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. నియామక నిబంధనల పరిధి దాటి వ్యవహరించారని, స్కిల్ కేసులోకి చెందినటువంటి దస్త్రాలు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేశారని వెల్లడించారు. కేంద్ర సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నిబంధనల ప్రకారం నేరానికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించడంపై నిషేధం ఉందని తెలిపారు. దాన్ని ఉల్లంఘించి పక్షపాత ధోరణితో వారిద్దరు మీడియాతో మాట్లాడారన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కంపెనీ సంస్థ అధ్యక్షుడు ఎస్ఎన్ సత్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఇంప్లీట్ పిటిషన్లో కోరారు. ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరగబోతుంది. ఇవాళ ఏంటనేది చూడాల్సి ఉంది.